వెల్కమ్ టు మై ఛానల్ స్వాతితో సరదాగా. ఫ్రెండ్స్, ఇవాటి మై రెసిపీ వచ్చేసి బనానా కేక్ అండి. ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా, బ్లెండర్ విక్సర్ లేకుండా ఇంట్లోనే సులువుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెద్దలకి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రాసెస్లోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫ్రెండ్స్, ముందుగా బనానా కేక్ కోసము గ్రైండర్ జార్ తీసుకొని అందులో 2 పండిన అరటి పండ్లు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. పైన చెప్పిన 3 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ అయిపోయిందండి. తర్వాత ఈ బ్యాటర్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కలర్ వస్తుంది కేక్కి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పాలను వేసుకొని మరలా 1-2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడు కేక్ చేసినా కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఇక్కడ కేక్ బ్యాటర్ కలుపుకోవడం అంతా కూడా గ్రైండర్ జార్లోనే చేస్తాను. తర్వాత ఈ మిక్సర్లోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత జస్ట్ 3-4 డ్రాప్స్ అంతే వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆల్రెడీ మనం దాల్చిన చెక్క పొడి వేసాం కాబట్టి దాంతో ఫ్లేవర్ వచ్చేస్తుంది బనానా కేక్కి. పైన వేసిన 4 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బనానా మిక్సర్లో బాగా మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. 2-5 మినిట్స్ హై స్పీడ్గా గ్రైండ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి. ఇది కనుక మీకు అవైలబుల్గా లేకపోతే ఏదైనా మందపాటి స్టీల్ గిన్నెను తీసుకున్నా పర్వాలేదు, అందులో ప్రిపేర్ చేసిన కేక్ పర్ఫెక్ట్గానే వస్తుంది. తర్వాత ఈ కేక్ బౌల్ అడుగున 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బౌల్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ ఆయిల్ కానీ కూడా యూజ్ చేయవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెయ్యి మొత్తం గిన్నెకు అంటేలాగా రాసుకొని మీద నుంచి కొద్దిగా మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అంటే మనం కేక్ బ్యాటర్ని వేసి కుక్ చేసేటప్పుడు కుక్ చేసిన తర్వాత కేక్ ఈజీగా రిమూవ్ కావడానికి. ఈ ప్రాసెస్ బదులు మీ దగ్గర బటర్ పేపర్ కనుక అవైలబుల్గా ఉంటే కేక్ బౌల్ అడుగున బటర్ పేపర్ వేసుకొని కేక్ బ్యాటర్ని వేసుకొని కుక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కేక్ బౌల్లోకి ముందుగా గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకున్న బనానా కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ మీద డెకరేషన్ కోసము నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర 2 ఫ్రూటీ కనుక అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత కేక్ బౌల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 సార్లు కొట్టినట్లయితే ఇక్కడ లంప్స్ ఉంటే పోయి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ముందుగా చెప్పినట్టు మనం కేక్ ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నామండి. సో దానికోసము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లోపల దొడ్డుప్పు లేదా ఇసుకను వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని 10-15 నిమిషాలు మూతపెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మనకు బౌల్ అనేది వేడైపోతుంది. తర్వాత అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని సుమారుగా 40-50 నిమిషాలు లో ఫ్లేమ్లో కేక్ని కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, 40 నిమిషాల తర్వాత ఫోక్తో కానీ స్పూన్తో కానీ పుచ్చుకున్నట్లయితే స్పూన్కి అంటుకోదండి, అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. దీని మీద 1 మూత బోలించి రివర్స్ తిప్పుకున్నట్లయితే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా యమ్మీ అండ్ డెలిషియస్ టేస్టీ బనానా కేక్ రెడీ అండి. ఓవెన్ లేకుండా ఇలా ఈజీగా సులువుగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బయట క్రంచీగా లోపల సాఫ్టీగా బైట్ బైట్ టేస్ట్ అండ్ యమ్మీగా చాలా బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. తప్పకుండా ట్రై చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వ్యూ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.